హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. ఈ పర్వదినంతోనే హిందూ పండుగలన్నీ మొదలవుతాయి. వరుసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు వస్తాయి. హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశేష స్థానం ఉంది. దీనిని పేలాల పండుగ అని కూడా పిలుస్తారు. ఈ రోజున చాలామంది ఉపవాసం ఉంటారు. తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ తర్వాత జాగరణ చేస్తారు. మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్ష విరమిస్తారు. గ్రామ వాలంటీర్ల నియామక ఇంటర్వ్యూలు 78 మండలాల్లో ఇంకా ప్రారంభం కాలేదు. ఎంపీడీఓలు బదిలీ హడావుడిలో ఉండటంతో ఆయా చోట్ల గ్రామ వాలంటీర్ల ప్రక్రియ తొలి రోజు జరగలేదు. మరోపక్క తొలి రోజు ఇంటర్వ్యూలు జరగాల్సిన వారిలో సగం మంది మాత్రమే హాజరయ్యారు. కాగా గ్రామ వాలంటీర్ల పోస్టుల సంఖ్య పెరిగింది. గతంలో 181,885 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయగా ప్రస్తుతం 193,321 పోస్టు భర్తీ చేయనున్నారు. సెమీస్ ఫలితంతో నిరుత్సాహం చెందానని క్రికెట్ దిగ్గజం సచిన్ తెలిపాడు. 240 ఖచ్చితంగా ఛేదించగలిగే లక్ష్యమేనని, అయితే భారత్ టాప్ ఆర్డర్ను దెబ్బకొట్టి కివీస్ విజయం సాధించిందని తెలిపాడు. అన్నిసార్లు రోహిత్ శుభారంభం ఇవ్వాలని, కోహ్లీ రాణించాలని, ధోని ముగింపు ఇవ్వాలని కోరుకోకూడదని అన్నారు. వారు విఫలమైతే మిగతా బ్యాట్స్మెన్స్ బాధ్యత తీసుకోవాలని సచిన్ అన్నాడు. హార్దిక్ కంటే ముందు ధోనిని పంపి ఉండాల్సిందని అన్నాడు. పురపాలనలో సమూల ప్రక్షాళన కోసం తెస్తున్న కొత్త మున్సిపల్ చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత 1 మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. మున్సిపల్ బిల్లుకు తుది రూపం ఇవ్వడానికి ఇప్పటికే న్యాయశాఖకు పంపించామని వెల్లడించారు. కొత్త మున్సిపల్ చట్టాల ఆమోదం కోసం ఈ నెల 18-19 తేదీల్లో రాష్ట్ర శాసనసభ సమావేశాలు నిర్వహిస్తామని కేసీఆర్ తెలిపారు. కళ్యాణలక్ష్మి షాది ముబారక్ పథకాన్ని కష్టాలు వెంటాడుతున్నాయి. ఎన్నికల కోడ్ పేరిట ఆ పథకానికి అర్హులైన లబ్ధిదారులకు ఇంకా డబ్బులు అందటం లేదు. ఇప్పటి వరకు 149,000 దరఖాస్తులు రాగా, వాటిలో ప్రస్తుతం 90,000 అర్జీలు వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయి. ఆ 90,000 పత్రాల్లో 1/3 నేటికి ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఇటు పురపాలక ఎన్నికలు కూడా వస్తుండటంతో మరో 2 నెలలు వాటికి మోక్షం లభించే అవకాశం లేదు. తెలంగాణలో సాధారణ వర్షపాతం నమోదు అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జూన్లో నమోదైన 33% వర్షపాతం లోటు అలాగే కొనసాగుతోందని, మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని అన్నారు. గత 31 ఏళ్లలో కేవలం 9 ఏళ్లు మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. ఇక రాష్ట్రంలో 5 జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదు కాగా, మిగిలిన జిల్లాల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. శనివారం ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లుగా ప్రభుత్వ పరీక్షల విభాగ సంచాలకులు ఏ సుబ్బారెడ్డి తెలిపారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో ఈ ఫలితాలను విడుదల చేస్తారని వెల్లడించారు. కాగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలకు దాదాపు 40,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. మేడిగడ్డ బ్యారేజ్ గేట్లను మూసివేశారు. దీంతో నీటి ప్రవాహం గోదావరి, ప్రాణహిత నదుల్లోనే నిల్వ కానుంది. కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసే ప్రక్రియ కొనసాగుతుంది. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 3.3 TMCల నీరు ఉండగా, కన్నెపల్లి పంప్ హౌస్కు చెందిన 3 పంపాలను నడిపించారు. ఇటు సాధారణ పుష్కర ఘాట్ల వద్ద గోదావరి, ప్రాణహిత నదుల నీటి మట్టం 3.27 మీటర్లుగా నమోదైంది. కృష్ణా నదికి కరకట్టుకు మధ్య నిర్మించిన ఓ భవనాన్ని కూల్చివేయాలంటూ సిఆర్డీఏ ఇచ్చిన నోటీసుపై హైకోర్టు స్టే విధించింది. తాడేపల్లి మండలం ఉండవల్లిలో నిర్మించిన 2 అంతస్తుల భవనాన్ని, షెడ్లను 7 రోజుల్లోగా తీసివేయాలని, లేని పక్షంలో తామే తొలగిస్తామంటూ సిఆర్డీఏ అధికారులు జూన్ 21న పారిశ్రామికవేత్త చందన కేదారేష్కు నోటీసులు జారీ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించగా 3 వారాల పాటు ఆ నోటీసులు అమలును నిలిపివేసింది. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని ప్రైవేట్ హాస్పిటల్స్ యోచిస్తున్నాయి. సుమారు 1200 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో సమ్మెదిశగా ఆలోచన చేస్తున్నాయి. దీనిపై ఈ నెల 16న ఆరోగ్య శాఖ సీఈఓకు సమ్మె నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెల చివరి నాటికి నిధులు విడుదల చేయకపోతే 1 ఆగస్టు నుంచి సమ్మె చేయాలని భావిస్తున్నారు. ఇటు ఆరోగ్యశ్రీ నెట్వర్క్లో మొత్తం 246 ప్రైవేటు, 12 కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి.
కేంద్ర హోంమంత్రి బీజేపీ చీఫ్ అమిత్ షాతో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ భేటీ కావడంతో గులాబీ పార్టీ మండిపడుతోంది. డిఎస్ పార్టీ ఫిరాయింపుకు పాల్పడితే రాజ్యసభ చైర్మన్కు ఫిర్యాదు చేయాలని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. ఇందుకు తగ్గ ఆధారాలను సేకరిస్తోంది. కాగా గత కొంతకాలంగా డిఎస్కు పార్టీ అగ్రనాయకత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వటం లేదు. పైగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా పెడుతున్నారు. ప్రపంచకప్ ఫైనల్స్లో టీమిండియా తలపడితే చూద్దామని ముందే టికెట్లు కొన్నారు కొంతమంది భారతీయ అభిమానులు. అయితే సెమీస్లో కివీస్ చేతిలో ఓడి వెనుదిరగటంతో ఆ టికెట్లను అమ్మే పనిలో పడ్డారు. ఫైనల్ జరుగుతున్న లార్డ్స్ మైదానం సామర్థ్యం 30,000 కాగా దాంట్లో 80% టికెట్లు భారతీయ అభిమానులే కొన్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో కొంతమంది ఫ్యాన్స్ టికెట్లను తిరిగి విక్రయించేందుకు సిద్ధమయ్యారు. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ప్రమాదకర స్థాయిలో పడిపోతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 17 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీలోని పలు ఏరియాల్లో భూగర్భ జలాల్ని చాలా ఎక్కువగా తోడేశారని వెల్లడించింది. దేశం మొత్తాన్ని 6,881 బ్లాకులుగా విభజించి గ్రౌండ్ వాటర్ పరిస్థితిని అసెస్ చేస్తున్నామని తెలిపింది. జనాభా, పట్టణాలు, కంపెనీలు పెరగడంతో నీటిని నిరంతరం తోడేయటం, వానలు తగ్గిపోవటం ఇందుకు ప్రధాన కారణమని చెప్పింది. ఏపీ అసెంబ్లీలో గందరగోళం చోటు చేసుకుంది. 0% వడ్డీపై సీఎం జగన్ ప్రసంగిస్తుండగా టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్ అసెంబ్లీలో మీ బలమెంత మా బలమెంత అని ప్రశ్నించారు. అసెంబ్లీలో తాము 150 మంది ఉన్నామన్న ఆయన తలుచుకుంటే సభలో ఒక్కరూ మాట్లాడలేరని వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్షం బుద్ధి లేకుండా వ్యవహరిస్తోందని అన్నారు. జగన్ వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు ఆందోళన చేశారు. ప్రపంచకప్ ఫైనల్స్లో ధోని కావాలంటే న్యూజిలాండ్ తరఫున ఆడొచ్చని ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ సరదాగా అన్నాడు. అయితే అలా ఆడాలంటే ధోని కివీస్ పౌరసత్వం తీసుకోవాలని అన్నాడు. ధోని పౌరసత్వాన్ని మార్చుకుంటే వెంటనే తమ జట్టులోకి తీసుకోవాలని సెలక్షన్ కమిటీకి రికమెండ్ చేస్తామని చెప్పారు. కాగా విలియమ్సన్ ఈ వ్యాఖ్యలను సరదాగా చేసినా అతడికి ధోనిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడని మిస్టర్ కూల్ ఫ్యాన్స్ అంటున్నారు.